సివిల్స్ పరీక్ష ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తాచాటారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంక్ సాధించానని ఉమాహారతి తెలిపారు. ఇప్పటి వరకు 5 సార్లు సివిల్స్ పరీక్ష రాశానని, 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్లొచ్చానని చెప్పారు. తనకు తన తండ్రి ఆదర్శంగా నిలిచారన్నారు. అందరికీ విద్య, వైద్యం, మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులతో మెరిశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఉమాహారతి జాతీయ స్థాయిలో 3rd ర్యాంక్ సాధించారు. ఉమాహారతి నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు. ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయ భేరి మోగించారు. తిరుపతికి చెందిన పవన్ దత్తకు ఆల్ ఇండియా స్థాయిలో 22వ ర్యాంక్ వచ్చింది. హర్షిత్ కు 40వ ర్యాంక్, పవన్ కు 55వ ర్యాంక్, అర్ణవ్ మిశ్రాకు 56వ ర్యాంక్, సాయి ప్రణవ్కు 62వ ర్యాంక్ వచ్చింది. కరీంనగర్ వాసి సాయి కృష్ణ సివిల్స్ ఫలితాల్లో 94వ ర్యాంక్ సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన ఏనుగు శివమారుతిరెడ్డి ఆల్ ఇండియా ఫలితాల్లో 132వ ర్యాంక్ సాధించారు. సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన రేవయ్య మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్దాం రేవయ్య గారు. కంగ్రాచులేషన్స్. థాంక్యూ మేడం. సో ఎన్నో ర్యాంక్ వచ్చింది మీకు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మ్యామ్ నాకు 410 ర్యాంక్ వచ్చింది. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎట్లా శ్రమించారు అంటే ఈ స్థాయిలో, ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ సాధించడానికి మీ శ్రమ ఏంటి, దాని వెనుక మీ విజయం వెనుకున్న వాళ్ళు ఎవరు? మ్యామ్ ఇది నా సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ లో 2 మార్క్స్ మిస్ అయింది. నేను జాబ్ చేస్తున్నాను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అయితే చిన్నప్పటి నుంచి మాది అంటే చాలా ఎకనామికలీ వీక్ బ్యాక్గ్రౌండ్. అయితే మమ్మీ ఇంకా తాతయ్య వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు స్టడీస్ పరంగా. సో ఎట్ ద ఎండ్ వీళ్ళ కంటిన్యూస్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గైడెన్స్ కానీ ఇంకా హార్డ్ వర్క్, ఐ థింక్ ఈ మూడు హెల్ప్ఫుల్ అయ్యాయి మ్యామ్. రవియ, బేసిక్గా సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా కష్టపడతారు. 24 అవర్స్ లో మినిమం ఒక 4 అవర్స్ పడుకుంటారు, 5 అవర్స్ పడుకుంటారు అని చెప్తారు. మిగిలిన టైం అంతా కూడా చదవడానికి ప్రిపేర్ అవ్వడానికే కేటాయిస్తారని చెప్తూ ఉంటారు. మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? ఫస్ట్ టైం మిస్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? సెకండ్ టైం, సెకండ్ అటెంప్ట్ లోనే మళ్ళీ మీరు మంచి ర్యాంక్ సాధించడం ఎట్లా అనిపిస్తుంది? మ్యామ్ ఫస్ట్ అటెంప్ట్ లో నాకు జాబ్ ఉండే కాబట్టి అరౌండ్ ఒక డైలీ 4 to 5 అవర్స్ అవుతుండేది టైం దొరికినప్పుడు. దాని తర్వాత జాబ్ వదిలేసిన తర్వాత అరౌండ్ ఒక 8 to 10 అవర్స్ చదివేవాడిని మ్యామ్. అండ్ ఈ సెకండ్ అటెంప్ట్ లో రావడం ఆబ్వియస్లీ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఎస్, మీ గోల్ ఏంటి, ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు? మ్యామ్ నాకు అంటే ఐఐటీలో సీట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి ఫైనాన్షియల్ డిఫికల్టీ అయింది. అప్పుడు మా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ సార్ అయ్యే ఆయన హెల్ప్ చేశారు మ్యామ్.
ఆయన న్యూస్ పేపర్లు ఇస్తే ఆ స్పాన్సర్షిప్ తోటి నేను చదివి ఈ స్టేజ్ కి వచ్చాను. సో నేను నా మోటివేషన్ నా స్పార్క్ కూడా అదే మేము అంటే నేను ఒక మంచి పొజిషన్ లో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ పొజిషన్ లో ఉంటే నేను చాలా మందికి నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయగలను, వాళ్ళని కూడా డెవలప్ చేయగలను. మీ ఫ్యామిలీ ఏమంటున్నారండి? మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అంటే లైక్ వాళ్ళందరూ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా నేను ఎమోషనల్లీ కొంచెం ఇదైనా కూడా వాళ్ళు ఎమోషనల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ అంటే ఈవెన్ జాబ్ అది చేసినప్పుడు కూడా అంటే అందరూ ఓకే అని చెప్పి సపోర్ట్ చేయడం, నీకేం కాదు ఇన్ కేసు ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పు అన్నట్టుగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేశారు మ్యామ్. ఎస్, అండ్ తెలుగు స్టేట్స్ నుంచి చాలా మంది మంచి ర్యాంక్ సాధించారు, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తారా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్ హూ హాస్ సెక్యూర్డ్ ర్యాంక్ ఫర్ ఇన్ దిస్ సివిల్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ హూ హాస్ లాస్ట్ ద బ్యాటిల్ ఫర్ దెమ్ ఆల్సో ఇట్స్ కంగ్రాచులేషన్స్ బికాస్ ఈ స్టేజ్కి రావడం కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. అండ్ ఇట్స్ రియలీ గుడ్ దట్ సివిల్ సర్వీసెస్లో కూడా తెలుగు స్టేట్స్ మంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడం రియలీ గుడ్ మ్యామ్. థ్యాంక్ యూ రవయ్య ఫోన్ కాల్లోకి అందుబాటులోకి వచ్చినందుకు, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.